అద్దం మీద మురికేమీ లేకుండా స్వచ్ఛంగా ఉంది. విక్షేపం నిష్కషాయ దోషానికే విక్షేప దోషము అని కూడా పేరు. సకషాయ దోషము అంటే రాగద్వేష రూపమైనటువంటి దోషము. ఈ రెండు దోషాలు పోవటానికి ఒకే షాట్లో పోతాయి రెండు దోషాలు కూడా. అదే ధ్యానము. ఆత్మవిశుద్ధయే యోగం యుంజ్యాత్. సో ఆత్మధ్యానాన్ని చేయాలి. ఆ అంతఃకరణ శుద్ధి కొరకై ధ్యానముని చేయాలి. ఎప్పుడు చేయాలి? ఉపవిశ్య ఆసనే, ఆసనంలో కూర్చుని చేయాల్సి ఉంటుంది అని మనం కొత్త శ్లోకంలో చూసి ఉన్నాం. ఆ ధ్యానంలోనే బహిరంగ విషయాలు చెప్పడం అయిపోయి, అంటే చాప వేసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, బహిరంగ విషయాలు అనే అయ్యే. ఈ పైన అంతరంగ విషయాలు వస్తున్నాయి. బహిరంగ విషయాలు ప్రధానమే, కానీ అంతకంటే ప్రధానమైనవి అంతరంగ విషయాలు. భోజనం చేసేప్పుడు టేబుల్ ఉండాలి, టేబుల్ మీద ప్లేట్ ఉండాలి, ఆ ప్లేట్ క్లీన్గా ఉండాలి, అదంతా ముఖ్యమే. స్పూన్ ఉండాలి, మరొకటి ఉండాలి. వడ్డించేది కూడా ముఖ్యం. అసలు వడ్డించేది అసలైంది అదే కదా, అది అంతరంగం. కాబట్టి అలాగే ఇప్పుడు ఆసనం అంతా బాగానే ఉంది, ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి అదంతా బాగానే ఉంది. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ఈ అంతరంగాన్ని బోధించే శ్లోకము ఇది. సో సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. ఇప్పుడు మీరు అతి స్వల్పమైన విషయాన్ని కూడా మనస్సు పెట్టి గమనించటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటము అంత కఠినం కూడా ఏం కాదు. మన మనస్వరూపమే కదా, మనకి బయట ఉన్నది ఏం కాదు. ఇప్పుడేదో వైకుంఠంలో సింహావిష్ణువు ఉన్నాడండి, ఆయన్ని తెలుసుకోవాలంటే కష్టంగానే ఆయన గరుడు మీద ఎక్కి రావాలనో, లేకపోతే మనం ఏదో పుణ్యం చేసుకుని దేహత్యాగం చేసి అక్కడికి వెళ్ళాలనో, అలాంటి పనులు పెడితే కష్టంగానే మన హృదయంలో ఉన్న ఆ ఎరుకని తెలుసుకోవడానికి ఏం కష్టపడాలండి. ఇప్పుడు నువ్వు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేసి ఆయుర్దాయం పూర్తయిన తర్వాత మరణించిన తర్వాత అదేదో విమానం వచ్చి నువ్వు వైకుంఠానికి వెళ్తావు అంటే అమ్మో ఇదంతా ఈ పనేనా అని మనకు డౌట్ రావచ్చు. లేకపోతే బాగా ప్రార్థనలో వేచేస్తే ఆయన గరుడ వాహనం ఎక్కేసి వచ్చేసి మన ముందు కనపడతాడంటే అమ్మ బాబు అంత పుణ్యం మనకుందా అని డౌట్ రావచ్చు. మీ హృదయంలో ఎరుక రూపంగా ఉన్నది, ఆ ఎరుక మీ స్వరూపమే. మీరు ఎరుకకు దూరంగా ఎప్పుడూ లేనేలేరు. ఆ ఎరుక రూపంగానే ఉన్నది, ఆ ఎరుకయే ఈశ్వరుడు అంటే ఇంక ఇప్పుడు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి కష్టమే ఉంది. ఓ రకంగా చూస్తే తేలికే, అయితే ఇంకో రకంగా చూస్తే కష్టం. ఏమిటంటే ఇప్పుడు ఈ అద్దం ఉందనుకోండి, అద్దంలో ముఖం చూసుకోవడం లాంటిది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే అద్దంలో ముఖం చూసుకోవడం లాంటిది. అద్దంలో ముఖం చూసుకోవాలనుకోండి, ఇప్పుడు మీరు కారులో కూర్చుని, కారో బస్సులోనో, ఆ గతుకులో ఉన్న రోడ్డు అప్పుడు వెళ్తూ అద్దంలో ముఖం చూసుకోమంటే మీరు చూసుకోలేదు. ఎందుకంటే ఈ కారు ఇటు 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 ఊగుతుంటే అద్దం ఇలా ఇలా కదిలిపోతుంటే ఏం చూసుకుంటారో చూసుకోలేరు. కాబట్టి ఒక రకంగా అద్దంలో ముఖం చూసుకోవడంలాగా తేలిక అయినా, మరో రకంగా అద్దంలో ముఖం చూసుకోవడం కూడా ఒకప్పుడు కష్టం కావచ్చు. కాబట్టి తేలిక కష్టమా అంటే ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. తేలికే వైకుంఠానికి వెళ్ళడం కంటే ఖాయంగా తేలిక, ఏమీ సందేహం లేదు. కానీ ఆ అంతఃకరణ శుద్ధిని సంపాదించాలి. అంతఃకరణ శుద్ధి కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది దీన్ని తెలుగులో సామెత ఒకటి ఉంది, వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు. వడ్ల గింజలో బియ్యపు గింజ అంటే ఏం కష్టం ఉందండి? అక్కడే ఉంది, అంతా అక్కడే ఉంది, దాంట్లో కష్టం ఏం లేదు. సో సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న అంశం చెప్తా చూడండి. నెంబర్ వన్, నేను దేహము అని అనుకుంటున్నంత కాలము యోగం ఎందుకు పనికిరాదు? దేహము నేను అనుకోకూడదు. దేహమును ఒక సాధనంగా దర్శించడం అలవాటు చేసుకోవాలి. నిజానికి ఒక ధ్యాన ప్రక్రియ ఒకటి ఉంది. ఆ ప్రక్రియ ఏమిటంటే వీడు దేహాన్ని అస్థిపంజరంలా చూడటం అలవాటు చేసుకుంటాడు. అలా చూడటం మీరు కూడా అభ్యాసం చేయొచ్చు. దేహాన్ని చూసినప్పుడల్లా అస్థిపంజరం. అయ్యి బాబా అస్థిపంజరం అయిపోతే మరి ఏమైపోతుంది? మీరేం చింత చేయొద్దు. ఆ అస్థిపంజరాన్ని నడిపించే మహాశక్తి మీరే. కాబట్టి దేహాన్ని ఎలా చూడాలంటే ఇదొక అస్థిపంజరము, ఈ అస్థిపంజరాన్ని నిజంగా అది అస్థిపంజరమే, దీన్ని నేను నడిపిస్తున్నాను అలా చూడాలి. దేహము ఒక సాధనము. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఒక సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించి నేను మాట్లాడుతుంటే ఆ వాయిస్ కొంచెం పెద్దదిగా అయ్యి అందరికీ వినపడుతుంది. ఇది ఒక సాధనం. ఇది మెడలో పెట్టుకున్నా కాబట్టి ఇది నాదే అని దీన్ని ఇలా తీసేసి ఇంటికి పట్టుకుపోతానంటే అది మర్యాదగా ఉండదు. అదొక సాధనం.
దాన్ని అలా వాడాలి, పక్కన పెడుతుంది. అలాగే దేహం కూడా ఒక సాధనము. కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నానని కాదు, ఇదిగో ఈ దేహాన్ని ఈ ఆసనంలో కూర్చుండబెట్టినాను అని దేహాన్ని ఇదిగా చూస్తూ ఉండాలి. దేహాన్ని నేనుగా చూడకూడదు. ఇది ఇదం శరీరం, ఈ దేహము, ఈ దేహాన్ని నేను ఆసనంలో కూర్చోబెడతాను. అదొకటి మీరు గమనించదగ్గ విషయం. ఇంకొకటి కూడా ఉంది సూక్ష్మంగా గమనించదగ్గది. సాధారణంగా మనము జీవితంలో మన నిత్యకృత్యంలో మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు మనం నిలబడాలా కూర్చోవాలా ఏం చేయాలి వీటినన్నిటినీ కూడా దేహము మనకి నిర్దేశిస్తూ ఉంటుంది. దేహం చెప్తుంది ఏం చేయాలని, ఏం చేయాలి ఎలా ఉండాలి దేహం చెప్తుంది. దేహం ఏమంటుందంటే చొక్కా తొడుక్కో ఉంటుంది, మనం చొక్కా తొడుక్కుంటాం. దేహం అంటుంది ఉక్క పోస్తుంది ఫ్యాన్ వేసుకో ఉంటుంది, మనం ఫ్యాన్ వేసుకుంటాం. దేహం అంటుంది కాఫీ తాగిపించి నాకు ఉంటుంది, మనం కాఫీ తాగిపిస్తాం. దేహం ఏమంటుందంటే నువ్వేమో ఎయిర్ కండిషనర్ పెట్టించి నాకు చల్లగా ఉండేట్లా చెయ్యి ఉంటుంది, మనం ఆ పని చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే దేహము మాస్టరు, నేను సేవకుడను అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. ఈ పద్ధతి మంచిది కాదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఈ పైన దేహం మాస్టరు నేను సర్వెంట్ కాదు, నేను మాస్టరు దేహము సర్వెంట్, అలాగ భావన చేయాలి. ఆ భావన అవసరం. ఎందుకంటే మరి ఇంతకాలము ఇన్ని సంవత్సరాల కాలము దేహము మాస్టర్ కింద నేను సర్వెంట్ కింద బతికితే ఆ భావనని పోగొట్టి సరైన పరిస్థితిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, దారిలోకి తీసుకురావాలి. ఇప్పుడు పిల్లాడిని బాగా మారాం చేసేసి వాడిని పొగరమూతగా తయారు చేశారనుకోండి, ఆ పొగరమూతకున్నాడు అల్లరి చేస్తూ ఉంటాడు, కూర్చోరా వీడి తాత మనవడుతూ ఉంటాడు కూర్చోను, వాడిని కూర్చోను అంటాడు, నడు అంటాడు, నేను నడవను అంటాడు. అయితే ఏం చేయమంటావు అంటే ఎత్తుకో అంటాడు, అదే చేతులు నొప్పులు పుడుతున్నాను నేను ఎత్తుకోలేనంటే ఎత్తుకు ఎందుకు ఎత్తుకోలేవు ఎత్తుకో అంటాడు. అలాగ డిమాండ్ చేసి చేయిస్తూ ఉంటాడు మనవడు తాత చేత. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి, ఏ మొత్తానికి ఏదో రకంగా బెదిరించో దగ్గర లెప్పకాయ కొట్టో వాడిని మార్చాలి. నువ్వు ఎత్తుకోమంటే నేను ఎత్తుకోవడం కాదు, నాకు నచ్చినప్పుడు నేను ఎత్తుకుంటా, నేను కూర్చోమన్నప్పుడు కూర్చో, నేను ఆడమన్నప్పుడు ఆడు, నేను తినమన్నప్పుడు తిను. ఆ పరిస్థితి ఉండాలా అక్కర్లేదు, అలా దేహం విషయంలో అలా ఉండాలి. కాబట్టి దేహం విషయంలో రెండు అంశాలు, ఒకటి దేహము నేను కాదు, రెండు దేహము నేను చెప్పినట్లల్లా పని చేయాల్సినటువంటి ఒక సాధనము, ఒక పనిముట్టు. ఆ విధంగా దేహాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి దేహాన్ని ఒక అస్థిపంజరంగా, లేకపోతే అస్థిపంజరం చుట్టూ మాంసము రక్తము మొదలగు ద్రవ్యములతో కూడి ఉన్న ఒక సంచి, అయితే ఒక కుండ, ఆ విధంగా ఘటమని కూడా అంటారు దేహాన్ని, ఆ విధంగా దేహాన్ని చూడడము, ఆ దేహాన్ని ఒక సాధనంగా దర్శించటము. ఏమిటి సాధనము అంటే, ఇప్పుడు రేడియో ఉంది, ఇదేం ఇప్పుడు ఇది ఉంది, ఇది సాధనము. ఏం సాధనము అంటే వాయిస్ని రికార్డు చేసే సాధనము. ఇదేమి సాధనము, వాయిస్ని అక్కడ దాకా మోసుకుపోయే సాధనము. అలాగే మరి దేహం ఎటువంటి సాధనము అంటే దేహము పనిని చేసే సాధనము, పనిని చెయ్యాలి. కూర్చోవడం కూడా పనే, నిలబడము పనే, నడవడము పనే. చూడండి మీరు అరగంట సేపు నడిచారనుకోండి, ఏమంటారు అబ్బా నడిచి అలసిపోయాను అంటారు. అంటే నడవడం పనే కదా. మీరు అరగంట సేపు నిలబడమన్నారనుకోండి, నిలబడితే అబ్బా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటారు, అంటే నిలబడడం కూడా పనే కదా. లేకపోతే కూర్చోమన్నారనుకోండి, గంటన్నర సేపు కూర్చుంటే మీరు కూర్చోవడం అయిపోయిన వెంటనే లేచి అబ్బా కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పులు పుట్టేయండి అంటారు, అంటే కూర్చోవడం కూడా పనే కదా. కాబట్టి అన్నీ పనులే. ఆ పనులను చేసేది ఎవరు, నేను కాదు పనులను చేసేది, నేను చేయించేవాడు, చేసేది ఎవరు, దేహము. కాబట్టి దేహము ఒక పనిముట్టు, దేహము ఇట్స్ ఎ టూల్ ఫర్ యాక్షన్ అని అంటారు. టూల్ ఇప్పుడు రెంచ్ అంటారు చూడండి, స్క్రూ తిప్పాలనుకోండి, స్క్రూ డ్రైవర్ తీస్తే టక్మని ఇలా ఇలా తిప్పుతారు స్క్రూ డ్రైవర్. ఆ స్క్రూ డ్రైవర్కి చేతికి తేడా ఏముందండి, ఏముంది. ఇప్పుడు ఇప్పుడు నేను చేతిని ఉపయోగించి ఇది ఇక్కడ పెట్టాను, పెట్టానంటే ఇప్పుడు నేను ఏం చేశానమాట, దీన్ని ఇక్కడ పెట్టాను. దేంతో పెట్టాను, సాధనం ఒకటి ఉండాలి కదా, చెయ్యితో పెట్టాను. ఈ చెయ్యి ఏమిటి, నేనా కాదు, నేను వాడే ఒక సాధనము, దాని పేరు ఇంద్రియము.
కర్మేంద్రియము, కర్మలని చేసే ఇంద్రియము. కాబట్టి దేహము నేను కాదు, నెంబర్ వన్. దేహము పనులను చేసే ఒక సాధనము. ఈ అప్రోచ్ ఉండాలి దేహము ఎడల. కాబట్టి దేహాన్ని అలాగా ఒక అస్థిపంజరంగా కానీ సాధనంగా కానీ చూడడం బాగా అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఆసనాలు, ఇప్పుడు మీరు ఏదైనా పనులు మన నిత్యకృత్యంలో ఆ ధోరణి, ఆ భావన ఉండదు. నిజానికి నిత్యకృత్యంలో దాని ఆపోజిట్ భావన ఉంటుంది. దేహం చెప్పినట్టల్లా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు సోఫా కనపడింది అనుకోండి, దేహం ఏమని చెప్తుంది? ఏ కూర్చో, కూర్చోబెట్టు నన్ను అంటుంది. మీరు సోఫాలో తీసుకెళ్ళి దేహాన్ని కోలేస్తారు. అలా ఉండకూడదు. మనం చెప్పినట్టు దేహం వినాలి. ఆ దృష్టి కనుక తీసుకొస్తే దేహానికి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ముందు అదొకటి. ధ్యానంలో చాలా ముఖ్యమైన విషయం దేహం విషయంలో రెండు విషయాలు. తర్వాత జీవి ఇంకొకటి, ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునేందుకు సూక్ష్మంగా మరొక ప్రధానమైన అంశం ఒకటి ఉన్నది. అదేమిటంటే జీవితంలో రెండు అంశాలు ఉంటాయి, చాలా మౌలికమైన సూక్ష్మమైన అంశాలు. ఒకటి ఉండడం, రెండు అవడం. ఉండడం బీయింగ్, అవడం బికమింగ్. ఇప్పుడు భేదవాడు ఉన్నాడు. భేదవాడు ఊరికే తాపత్రయపడుతూ ఉంటాడు. దేనికోసం? ధనికుడు అవడం కోసం కదా. ధనికుడు తాపత్రయపడుతూ ఉంటాడు, వాడు దేనికోసం? ఇప్పుడు భేదవాడు అంటే ధనికుడు అవడం కోసం తాపత్రయపడుతున్నాడు. ధనికుడు మరి ఎందుకు కష్టపడుతున్నట్టు అంటే మరింత ధనికుడు అవడం కోసం. మరింత ధనికుడు కూడా కష్టపడుతున్నాడు, వాడు దేనికి దండాలు పడుతున్నాడు? అంటే అధికారి అవడం కోసం. ఏమండి, ఒక బ్రహ్మచారి ఉన్నాడు. బ్రహ్మచారి పెళ్లి చూపులకి వెళ్ళొస్తున్నాడు ఇటు అటు. ఎందుకు చేస్తున్నాడు అంటారు? ఏమిటి అతను తాపత్రయం, అతను పడుతున్న కష్టం ఏమిటి చెప్పండి? గృహస్థు అవడం కోసం. పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పకూడదు మీరు. అవడం కోసం అని అగుట, గృహస్థు అవడం కోసం. సరే, భార్య ఇతను కలిసి హాయిగా కాపురవతి చేస్తున్నారు. ఇప్పుడు అతని తాపత్రయం ఏమిటి? రెండేళ్ళు మూడేళ్ళు అయింది, ఇంకా పిల్ల పిచ్చు ఎవరు లేరనుకోండి. అప్పుడు చుట్టూ అమ్మలక్కలు అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమిటి ఏమిటి సమస్య? ఏమిటి సమస్య? ఏమి హాయిగా ఉన్నారు కదా, డబ్బు అది తెచ్చుకుంటున్నారు, హాయిగా ఉన్నారు, ఎయిర్ కండిషనర్ ఉంది, విశాలమైన ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి, ఎందుకు అలా నిరుత్సాహంగా ఉన్నారు? ఏమిటండి అంటే ఏదో ఒకటి అవ్వాల్సి ఉంది, అది అవ్వలేదు. ఏమిటి అవ్వడం? అవడం ఏమిటంటే తండ్రి అగుటకు అవడం కోసం. తండ్రి లేకపోతే తల్లి అవడం కోసం ఏదో ఒకటి అవ్వాలి. ఒకప్పుడు ఈ అవడం ఎలా ఉంటుందంటే స్వయంగా తాను అవడం, మరొకప్పుడు తన పుత్రుని ద్వారా లేదా తనవాడు ద్వారా అవడం. అది ఎలాగో చెప్తా చూడండి. నేను యూనివర్సిటీ డిగ్రీ సంపాదించుకోవాలి అంటే ఏమిటి? ఎంఏ అవ్వాలి నేను అంటే నా అంతటి నేను ఎంఏ అవ్వాలి, పిహెచ్డి అవ్వాలి. అది అదొక లెవెల్. ఇంకో లెవెల్ ఉంటుంది, అది ఎలాగంటే నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి. కొడుకు ఇంజనీర్ అయితే నాకేం వస్తుంది? అక్కడ రహస్యం ఏమిటంటే కొడుకు అవ్వాలని వీడు అంటాడు. ఇది కొడుకు అవ్వడం కోసం పడే తాపత్రయం కాదు, తను అవ్వాలి. ఏమిటవ్వాలి తను? ఇంజనీర్కి తండ్రి అవ్వాలి, ఇంజనీర్కి తండ్రి అవ్వాలి. అది దాంట్లో ఉన్న రహస్యం. ఏమంటే ఇప్పుడు మీరు 100,000 రూపాయలు పెట్టి ఉంగరం కొన్నారనుకోండి, ఉంగరం నెక్లెస్ కొన్నారనుకోండి, 100,000 రూపాయలు పెట్టి నెక్లెస్ ఎందుకు కొంటారు చెప్పండి? నెక్లెస్ చాలా గొప్పది, చాలా తీయగా ఏముంటుంది, తీయగా ఏముండదు కదా. నెక్లెస్ మీద ప్రేమతో కొంటారా, మెడ మీద ప్రేమతో కొంటారా? అది చెప్పండి. మెడ మీద నెక్లెస్ మీద ప్రేమ కాదు. సపోజ్ 100,000 రూపాయలు నెక్లెస్ కొని మెడలో పెట్టుకుంటే ఆ మెడకు అందంగా లేదనుకోండి, నెక్లెస్ బాగులేదనుకోండి, అందంగా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారా? నెక్లెస్ని తీసేవద్దు మరిస్తారు. మెడ మీద ప్రేమ. మళ్ళీ ఇంకోసారి అడుగుతాను, మెడ మీద ప్రేమ లేకపోతే ఆ మెడ నాది అనుకునే నేను మీద ప్రేమ? నేను మీద ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు నేను మీద ఉంటుంది, మనకి తెలియకుండా ఉంటుంది. అదే మరి తెలియదు, అంచేతనే వేదాంతం ఉన్నారు. దాన్ని సూక్ష్మంగా ఉంటుంది, మన జీవితాన్ని విశ్లేషణ చేసేదే వేదాంతం. అలాగే మనకి మనం గమనిస్తే కానీ తెలియని విధంగా ఉంటుంది. అది ఏమిటంటే కొడుకు మీద ప్రేమ ఉంది,
కానీ ఇప్పుడు కొడుకు ఇంజనీర్ అయ్యాడు. కొడుకు ఇంజనీర్ అయితే నాకేమొచ్చింది? వచ్చింది, కొడుకు ఇంజనీర్ అవ్వడం ద్వారా నేను ప్రౌడ్ ఫాదర్ అయ్యాను. అడుగుతారు, ఏమన్నా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని నన్ను అడుగుతారు. అడిగితే మా అబ్బాయి ఇంజనీర్ అయ్యే అమెరికా వెళ్ళాడు నేను చెప్తాను. అది ఎలా చెప్తా, ఇలా చెప్తారు. సపోజ్ అబ్బాయి ఇంజనీర్ అవ్వలేదు, అమెరికా వెళ్ళలేదు, ఫ్యామిలీ బిజినెస్ చూస్తూ ఇంటి దగ్గరే ఉంటూ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు అనుకోండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఏదో చేస్తున్నాడు లేండి అంటాడు. వాల్యూస్ అలా మారిపోయాయి. కాబట్టి తను తనంత తానుగా అవ్వాలి, తర్వాత కొడుకు ద్వారా అవ్వాలి, కూతురు ద్వారా అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి. ఈ దీన్నే లైఫ్ ఆఫ్ బికమింగ్ అంట. అంటే ఏదో ఒకటి అవుతూ ఉండాలి, పరివర్తనశీలమైన జీవితం, ఏదో ఒకటి అవుతూ ఉండాలి. ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు, ముసలివాడు అయ్యేప్పటికీ ఎన్ని అయ్యాడు మధ్యలో, డిగ్రీ హోల్డర్ అవ్వాలనుకున్నాడు అయ్యాడు, భార్యకి భర్త అవ్వాలనుకున్నాడు అయ్యాడు, పిల్లలకి తండ్రి అవ్వాలనుకున్నాడు అయ్యాడు, ఆ తర్వాత తాత అవ్వాలనుకున్నాడు. ఎందుకు తాత అవ్వడం? ఎందుకండి, అయినవి చాలదా? కాదు, అది అవ్వాలి. సరే తాత అవ్వాలంటే ఏం మహాభాగ్యం, వీడేం కష్టపడక్కర్లేదు, తాత అవుతాడు. ఎలాగా అవుతాడు? పెళ్లి చేస్తే సరే తాత అవుతాడు. తాత అవ్వాలనుకున్నాడు అయ్యాడు, ఇంకా ఏదో అవ్వాలని ఇటు అటు చూస్తూ ఉంటాడు. అంటే ఇంక చచ్చిపోయేదాకా అవడమేనా? దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఈ అవ్వా ఏదో ఒకటి అవ్వాలనే పరుగులో తాను ఏదై ఉన్నాడో ఆ ఉన్నది లేకుండా పోతుంది, ఆ ఉన్నది కనుమరుగైపోతుంది. అది దీన్నే మీకు నేను ఇంతకుముందు చెప్పాను, కంఠగత చమీకర న్యాయము అని. ఇప్పుడు ఒళ్ళో పెళ్ళాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకొచ్చిందని ఒక సామెత ఒకటి ఉంది. ఆ రకంగా ఏదో అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని పరుగులు తీసే హడావిల్లో ఓకే అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఈ అవడం పక్కన పెట్టి ఈ ఉన్నది ఏమి, నేను ఉన్నది ఏమి, ఉండడం, అవడం మానేసి ఉండడం. ధ్యానంలో అవ్వాల్సింది ఏమీ ఉండదు. అది చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే, లోకంలో మనం ఏవేవో అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాము, ఇప్పుడు ధ్యానం చేసినట్లయితే ఇంకోటి ఏదో అవుతాము. ఏమిటవుతారు ఇంకోటి? ఋషి అవుతాము. అయ్యా మీరు ఋషి కానక్కర్లా, మీరు ఆల్రెడీ ఋషి అయ్యే ఉన్నారు. లేకపోతే మేమేమో స్పిరిచువల్ అవుతాము, స్పిరిచువల్ ఏమీ అవ్వక్కర్లా, మీరు స్పిరిచువల్ అయ్యే ఉన్నారు. శాంతి ఉన్నవాళ్ళం అవుతాము, మీరు అది అవ్వక్కర్లా, శాంతి మీ స్వరూపమే అయి ఉన్నది. అసలు ముందు ఏదో అవ్వాలి అనేటువంటి ఆ పరుగు, ఆ ధోరణి, ఆ యాటిట్యూడ్, అది పక్కన పెట్టేయాలి. ఇది ఏమీ అవ్వక్కర్లేదు, ఉండడమే. ఏదై ఉండడము, ఏదిగా ఉండడము, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే ఏదిగా ఉన్నావో అలా ఉండడం. ఇది ఆసనము యొక్క రహస్యం. ఆసనము అంటే అవడం మానేసి ఉండుట, స్థిర అంటే అర్థం. కాబట్టి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను, ఇప్పుడు ఈ ధ్యానం చేసేసి నేను జ్ఞానిని అయిపోతాను అని మీరంటే మొత్తం అంతా తప్పే. ఎందుకంటే మీరు ఏది అవ్వక్కర్లేదు, అన్నీ అయి ఉన్నారు, ఉంటే సరిపడుతుంది. ఏది అయి ఉన్నారో అది అయి ఉంటే సరిపడుతుంది. కాబట్టి అయ్యే ప్రయత్నం మీరు చేయకూడదు నిజానికి. ఎందుకంటే అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఏదో అవ్వాలనే తపనలో ఏదై ఉన్నాడో అది మరుగున పడిపోతుంది. కాబట్టి అవడం ఏమీ లేదు. తర్వాత నేను ధ్యానంలో కూర్చోవడం అని కాదు, నేను దేహము కాదు, ఈ దేహాన్ని నేను నిలబెడుతున్నాను, ధారయన్, దేహాన్ని నిలబెట్టడం. దేహాన్ని దారిని దారి దారిని దాన్ని వదిలేశారనుకోండి, అది ఏం చేస్తుంది? ఇలా ఒంగును కూర్చుంటుంది. అలా ఒంగును కూర్చోవడం, సోఫాలో కూర్చుంటాను, కాళ్ళు టేబుల్ మీద పెట్టి కూర్చుంటాను అంటుంది దేహం. అలా కూడా చేస్తూ ఉంటారు కదా, కాళ్ళు ఇలా ఇలా ఊపుతానంటుంది. ఇలాంటివి ఏవో పిచ్చి పిచ్చి అలవాట్లు ఉంటాయి దేహానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేహాన్ని దాని ఇష్టం వచ్చినట్టు అది ఉండడానికి వీల్లేదు. నేను చెప్తా, ధారయన్, ధారయన్ అంటే నిలబెట్టువాడు. దేహాన్ని నేను నిలబెడతా. దేహం అస్థిపంజరం అండి,
అస్థిపంజరాన్ని నిలబెట్టేది ఎవరు? నేను. నేను నిలబెట్టబట్టే అది నిలబడుతుంది. నేను పడుకోమంటే పడుకుంటుంది, నేను కూర్చోమంటే కూర్చుంటుంది. అస్థిపంజరాన్ని నడిపేది నేను, ఫ్యాన్ నడిపేది ఎలక్ట్రిసిటీ. ఆ రకంగా అస్థిపంజరాన్ని నడిపేది నేను. శక్తి స్వరూపుడను. ఆ ఎరుక యందు గొప్ప శక్తి ఉన్నది. ఆ ఎరుకలో రెండు రహస్యాలు ఉన్నాయి. ఆ ఎరుకయే ఉండడం, అది ఏది అవనక్కర్లా, అది ఉండడమే దాని లక్షణం. ఎరుక ఉన్నది. ఎరుకంటే చిత్, ఉండడం అంటే సత్. చిత్ సత్ అయి ఉన్నది, సత్యే చిత్గా ప్రకటమవుతూ ఉంటుంది. కాబట్టి ఏది అవక్కర్లా, అది ఉండడమే నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ ఎరుకలో గొప్ప శక్తి ఉన్నది. నిజానికి మీకుండే చూచే శక్తి, వినే శక్తి, ముక్కుతో ఆఘ్రాణించే శక్తి, స్పర్శ శక్తి, రుచులను తెలుసుకునే శక్తి, నడిచే శక్తి, చేతులతో పట్టుకునే శక్తి, పరిగెత్తే శక్తి, బుద్ధితోటి మననం చేసే శక్తి, మీ అన్నాన్ని అరిగించుకునే శక్తి, ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఆ ఎరుక నుంచే వచ్చాయి. కాబట్టి నేను ఏది కనక్కర్లేదు, నేను నా నేను శక్తి స్వరూపుడను. ఈ దేహాన్ని నేను నిటారుగా నిలబెడతాను, ధారయన్ నిలబెడతాను. స్థిర, స్థిర అంటే ఏమీ నేను కానక్కర్లేదు, నేను ఉన్నవాడను. ఉండడం నా స్వరూపము, అవడంతో నాకేమీ సంబంధం లేదు. ఎందుకంటే సంసారం అంతా అవడమే. ధ్యానంలో కూడా అవడం అని పెట్టుకుంటే వీడి బతుకు ఇంకా ధ్యానంలో కూడా సంసారం అయిపోతుంది. ధ్యానంలో నేనేమీ అవక్కర్లేదు, నేను ఉంటే చాలు. ఇప్పుడు నేనే ధ్యానానికి కూర్చున్నాను అనుకోండి, నేనేమి అవ్వాలి? పెద్ద ఋషిని అయిపోవాలా? ఏమీ అవ్వక్కర్లేదు. పెద్ద మహాత్ముడు, పెద్ద ఆశ్రమం అయిపోవాలా? అవ్వక్కర్లేదు. ఏమీ అవ్వక్కర్లేదు. కొన్ని లక్ష వేల మంది శిష్యులు ఉండాలా? అక్కర్లేదు. ఏముండాలి? ఏమీ అక్కర్లేదు. ఉండడమే బస్. హాయ్ హాయ్ ఇట్నా హి బస్. హాయ్ 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 అది స్థిర అంటే అర్థం. స్థిర అంటే బీయింగ్, చల అంటే బికమింగ్. అవడాన్ని చలమంటారు, ఉండడాన్ని స్థిరం అంటారు. ఈ స్థిర అనే విశేషణం దేహానికి వేయలేదు. ఇది తాను తాను స్థిరుడు అంటే ఉండడమే స్వరూపముగా కలవాడు. హాయ్ ఉండడం, ఉన్నాను అంటే అర్థం ఏంటండి? ఉండడం నా స్వరూపం, నేను ఉండడం అంటే నేనే, అది స్థిర. దేహాన్ని నేను నిశ్చలంగా అట్టే పెడతాను. దేహం నిశ్చలంగా ఉంటే మనస్సు నిశ్చలంగా ఉంటుంది, మనస్సు నిశ్చలంగా ఉంటే దేహం నిశ్చలంగా ఉంటుంది. రెండు ఒకదానికి ఇంకొక దానికి సంబంధం కలిగి ఉంటాయి. మీరు మన అనుభవంలో ఉంటుంది. ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, ఉనికిపోతారు కోపంతో. అంటే కోపం వచ్చిందంటే మనస్సు చాలా చంచలం అయిపోతుంది, దాని ప్రభావం చేత దేహం కూడా చంచలం అయిపోతుంది. అలాగే దేహాన్ని ఇటు మీరు పరుగులు తీస్తున్నారు అనుకోండి, ఇట్టించుటో అట్నించుటో ఏదో పనులు చేస్తూ హడావిడిగా ఉన్నారనుకోండి, మీ మనస్సు కూడా హడావిడిగా ఉంది. కాబట్టి దేహాన్ని నిశ్చలం చేస్తే మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సును నిశ్చలం చేస్తే దేహం నిశ్చలమవుతుంది. అలా ఒకదానికొకదానికి కలిసి ఉంటాయి. కాబట్టి దేహంతో ఆరంభిద్దాం. మనస్సును నిశ్చలం చేసే ఉపాయం ఏమిటంటే, నేను ఏది అవ్వక్కర్లేదనేప్పటికే కొంత మనస్సు నిశ్చలం అయిపోతుంది. నేను ఏది కానక్కర్లేదు అనేప్పటికే మనస్సులో పెద్ద బరువు దిగిపోయి మనస్సు నిశ్చలం అయిపోతుంది. పొద్దున్న నిద్రలేచారనుకోండి, ఈరోజు 1000 రూపాయలు ఉన్నవాడిని అవ్వాలి అని మీరు అనుకుంటే మీకు బోల్డ్ టెన్షన్. ఏమీ అవ్వక్కర్లేదు, ఉండడమే. హాయ్, ఏ టెన్షన్ ఉండదు, మనస్సు అక్కడికే నిశ్చలమైపోతుంది. పైగా దేహాన్ని నిశ్చలంగా అట్టబెడితే మనస్సు మరింత నిశ్చలంగా తయారవుతుంది. అచలం, కదలిక లేకుండా. ఈ దేహాన్ని నిశ్చలంగా అట్టబెట్టే సందర్భంలో కొన్ని యోగా పోస్చర్స్ని రికమెండ్ చేశారు. యోగా అంటే ఇప్పుడు మీరు శీర్షాసనం అది వేయక్కర్లేదు. శీర్షాసనం వేసే సందర్భంలో వేస్తారు. ఇక్కడ ధ్యానానికి ఏ ఆసనమో అక్కర్లా, సుఖాసనమే. ఆ సుఖాసనం ఏమిటంటే, అరికాళ్ళు కాళ్ళు ఇలా మడత వేసి నేల మీద కూర్చుంటాము. ఈ నడుము, కాయ అంటే నడుము, సమ కాయ శిరోగ్రీవం. సో దేహమును నేను కాదు నడుము,
ఈ నడుమును నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్నాను, ఈ నడుమును నిటారుగా పెడతాను, మెడ నిటారుగా పెడతాను, తలకాయలు నిటారుగా పెడతాను. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ పెట్టి స్క్రూ తీయాలనుకోండి, ఇలా వంకరగా పెడితే స్క్రూ వస్తుందా? రాదు. నిటారుగా పెట్టి తిప్పితే వస్తుంది. అలాగే ఈ దేహాన్ని నేను నిటారుగా పెడతాను. సమ కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం. తర్వాత నిటారుగా పెట్టిన తర్వాత ఇంకా కాళ్ళు ఇవి ఇలా కదపకూడదు. అలాగే కొంతమంది మీరు చూసారో లేదో అలా చేస్తారు. అదో వేరే, ఆ ప్రార్థనలు అవి వేరే. ఇక్కడ అదేమీ లేదు, ఇక్కడ దేహాన్ని కదపకూడదు. నేను మహాత్ముని ఎరుగుతాను, మంచి భక్తి అది కలవరు. భక్తులు భక్తి ప్రధానమైన సందర్భంలో ఈ లక్షణం ఉంటుందేమో కూడాను. వాళ్ళు ఏమంటారంటే అలా ఊగుతారు, అలా ఊపుకోరు, అలా స్థిరంగా ఉండిపోరు. ఆచలం ఏమీ కాదు. తర్వాత కొంతమంది నోట్లో ఏదో పాన్న వెళ్ళిందో ఏదో ఉంటే ఆ నాలుకని ఇలా ఇలా అనుకోవడం, అలా అనుకోవడం, అలా ఏదో చేస్తూ ఉంటాం కదలకూడదు. నోట్లో ఏదైనా ఉంటే ముందు శుభ్రంగా వెళ్ళి నోరు కడిగేసుకుని వచ్చి కూర్చోవాలి. మళ్ళీ నోట్లో రుచి పచి ఏమి ఉండకూడదు, ఏ కదలిక ఉండకూడదు. డిస్ట్రాక్షన్ అంటే మనస్సు ఏకాగ్రత డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఏదీ ఉండకూడదు. అలాగే గంధములు ఏమీ ఉండకూడదని చెప్పాను. అంటే పరిమళం ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ తీవ్రమైన గంధము, క్రీములని, అగరబత్తులు ఏమి ఉండకూడదు. ఏమో మనస్సు కదులుతుంది, మనస్సు ఆ డైరెక్షన్లో కదులుతుంది. అలాగా నిశ్చలంగా అలా ఉండిపోవడం. సమకాయ శిరోగ్రీవం. ఈ లోపల ఏమవుతుందంటే మోకాల దగ్గర లేకపోతే తొడ దగ్గర పిక్క దగ్గర కదలాలనిపిస్తుంది. అది కదలాలనే డిమాండ్ చేస్తుంది బాడీ. ఎందుకంటే బాడీ డిమాండ్ చేయడానికి అలవాటు పడుంది. మనం బాడీ చేసిన డిమాండ్లని తీర్చడానికి మనం ఒక బానిస వ్యవహారంలో మనం అలవాటు పడున్నాం. కాబట్టి బాడీ ఏమని చెప్తుంది, ఈ కాలు ఇటు నుంచి అటు తీసివేస్తావా ఏమి అని ఓ డిమాండ్ ఒకటి చేస్తుంది. అంటే సరే అని మీరు మొదలుపెట్టారనుకోండి, అది కదలికైపోతుంది. అలాంటి డిమాండ్లు బాడీ ఏదైనా పెడితే ఆ డిమాండ్ని మీరు ఏం చేయాలి, దాన్ని ఉపేక్ష చేయటం, ఇగ్నోర్ చేయటం. ఊరు కూడా ఉంటుంది, దాని గురించి ఏం చేయొద్దు. అంటే మరీ నొప్పిగా ఉంటే ధ్యానం ముందుకు సాగదు. కాబట్టి మరీ నొప్పిగా ఉంటే ఆ మార్పు ఏదైనా చేయాల్సి వస్తే చేసేయటం. ఇంకా ఒకసారి ఇప్పుడు ఇది బాగుంది పొజిషను అని మీరు అనుకుని కూర్చున్న తర్వాత ఇంకా ఒక అరగంట సేపు దాకా ఇంకా ఆ పొజిషన్లో మార్పు రాకుండా ఉంటే మంచిది. పోనీ మొదటి రోజే అలా కాకపోయినా ఆ రకంగా మనం అభ్యాసం చేయాలి అని మీరు గుర్తించి అభ్యాసం చేస్తే అది అలవాటు. ఇంకొకసారి ఇలా కాళ్ళు పెట్టామంటే ఇంకా అలా ఉంచేయటమే. కొద్దిసేపు అయ్యేపటికి నొప్పి వస్తుంది కాలు. నొప్పి అంటే మంటలు వచ్చేసేదో ఓ పిసరు కొద్దిగా నొప్పి వస్తుంది. అయ్యో నొప్పి రాకూడదు, మాత్రం నొప్పి వస్తే ఇంతట్లోకి ఏమైపోతారు ఏమైపోరు, దాన్ని ఉపేక్ష చేసేయటం. ఒకసారి ఓ తల్లికి ఏవో గిన్నెలో ఏవో తోముతుంది, ఆ పక్కనే పిల్లాడు ఏడుస్తున్నాడు, ఏడు శుభ్రంగా గిన్నెలు తోముకుంటుంది, అసలు అటుకేసి చూడటం లేదు. నేను ఏదో పుస్తకం పట్టుకుని అటుకేసి వెళ్తున్నా, వెళ్తూ అయ్యో పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు, ఈ తల్లి ఏమీ పట్టించుకోదేమిటే, అమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా అన్నాను. ఆ ఏం పర్లేదమ్మండి మీరు వెళ్ళండి, వాడు కొద్దిసేపు ఏడు ఏడ్చి ఊరుకుంటాడని చెప్పింది ఆవిడ. కరెక్ట్, నిజంగా అంత పని చేశాడు. నేను ఇంకా అలా నాలుగు అడుగులు వేసేవాడు ఊరుకున్నాడు కూడా. కాబట్టి ఒకప్పుడు ఉపేక్ష, ఆవిడికి తెలుసు వాడు ఊరుకోడు, చాలా వాడిని అలాగే వదిలేస్తే వాడు చాలా కష్టపడతాడు అని తెలిస్తే పరిగెత్తుకుని వెళ్తుంది ఆ గిన్నెలు అవతల పారేసి. ఏదో కొంచెం ఏడిస్తే అది కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది, పిల్లవాడు ఆరోగ్యానికి మంచిది. తాగిన పాలు చక్కగా అరుగుతాయి, ఓ పది నిమిషాలు ఏడిస్తే మంచిది అనే లెవెల్లో ఆమె వదిలేసింది. తల్లికి ప్రేమ ఉండే అలా చేస్తుంది. అదేవిధంగా దేహం నేను నాది అనే ప్రేమ ఉన్నప్పుడు కూడా దాన్ని కొంచెం అలవనివ్వాలి. అంటే కొంచెం అలసిపోవటం, కొంచెం శ్రమపడడం నేర్పాలి దానికి. దానికి మళ్ళీ అన్నీ మారాం చేసేసి మీరు ఒక అడిగిన ఆహారం అంతా ఇచ్చేసి, అడిగిన డ్రెస్సులు అన్నీ ఇచ్చేసి, భోగాలు ఎన్ని అడిగితే అన్నీ ఇచ్చేసారనుకోండి దేహానికి, దేహం ఆరోగ్యంగా ఉంటుందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకోట్లేదు. ఏమో ఆరోగ్యంగా ఉండదు, పైగా రోగం రోగగ్రస్తం అయిపోతుంది. అలా చేయకూడదు. దేహాన్ని కొంచెం కష్టపెట్టాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ లాగా, కారు లాగా, రథం కదా ఇది, దేహాన్ని రథంతో పోల్చనే పోల్చారు. కారు ఉందనుకోండి, గొయ్యి రాకూడదు, రాయి పడకూడదు టైర్ కింద, దుమ్ము రాకూడదు,
ఇలా ఎత్తైన వస్తుంటాయి. స్పీడ్ బ్రేకర్స్ రాకూడదంటే, మన రోడ్ల మీద ఇవేం రాకూడదంటే, అమెరికాలో ఉన్నట్టుగా ఉండాలంటే మన కార్లు నడిపినట్టే, అలా నడవదు. కార్లు నడుస్తూ ఉంటాయి, అన్ని రకాలు నడుస్తుంది. అలాగే దేహాన్ని కూడా కొంచెం అలసట కలిగించాలి, దానికి కొంత కష్టం నేర్పాలి. కాబట్టి కాళ్ళు ఏవో తిమిరి ఎక్కిపోతున్నాయనో, నొప్పి వచ్చేస్తుందనో కంగారు పడకూడదు. కొద్ది నొప్పి వస్తుంది అయినా పర్వాలేదు, ఆ కారణంగా కలపకూడదు ఆసనాన్ని, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకొకటి ఏమిటంటే అచలం గురించి చెప్తున్నా, కదలిక వీలైనంతలో కదలిక లేకుండా. తప్పనిసరి అయితే కదలొచ్చు, కదిలి అది సెటరైట్ చేసి మళ్ళీ కదలకుండా కూర్చోవాలి. వీలైనంతలో కదలిక లేకుండా కూర్చోవాల్సి ఉంటుంది. ఇంకో కదలిక ఎలా వస్తుందంటే, ఎక్కడో దురద వేస్తుంది. సాధారణంగా ధ్యానం చేసేప్పుడు వచ్చే మరో ఇబ్బంది, దురద వేస్తుంది. దురద వేస్తే వీడు దాన్ని ఉపేక్ష చేయలేడు. బాడీ ఏమంటుందంటే, నువ్వు గోకాల్సి ఉంటుందని మళ్ళీ డిమాండ్ చేస్తుంది. ఒకసారి నేను బస్సు ఎక్కాను, జనరల్గా బస్సు ఎక్కడం మానేశాను, కొంచెం బిడియంతో బస్సు ఎక్కడం మానేశాను, ఆ రష్ అది తట్టుకోలేక మానేశాను. అయినా ఏదో ఆటోలో ఇటు తిరుగుతూ ఉంటా, తిరగడం తప్పనిసరి అయినప్పుడు. అయినా ఓసారి తప్పనిసరే బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే చేతిలో సంచి ఉంది, నిలబడాల్సి వచ్చింది. రష్షు తీరా ఎక్కిన తర్వాత రష్షులోకి దూరేమని, అనవసరంగా దూరేమా అని కొంచెం పశ్చాత్తాపడ్డా. ఇంక దిగడానికి బస్సు బయలుదేరింది సరే కానీ అని బస్సు ఆ పైన అలా పట్టుకు నిలబడ్డా, చేతితో సంచి పట్టుకు నిలబడ్డా. ఈ లోపల ఇక్కడ దురద వేసింది, ఇప్పుడు ఏం చేస్తాం? బాడీ ఏముంది, నువ్వు నన్ను ఉపేక్ష చేయడానికి వీల్లేదు, ఆ సంచి కింద పారేస్తావా, లేదా ఈ చేతిని వదిలిపెడతావా, ఏం చేస్తావు అని అంటాను. నేను అన్నాను ఏమీ చేయను అని చెప్పాను. ఏమీ చేయట్లేదు. ఒక నిమిషం ఎప్పటికి నువ్వు ఏమీ చేయనంటే కుదరదు, ఏదో ఒకటి చేయాల్సిందే అని మరింత దురద వేసింది. అప్పుడు నేనేం చెప్పాను, ఏమీ చేయను, నేను చేయడానికి ఇప్పుడు టైం లేదు. తగ్గిపోయిందండి, అది ఏం అవ్వలేదు. తర్వాత బస్సు ఈ లోపల స్టేజ్ వచ్చింది, దిగాను. దిగి ఇప్పుడు ఏమైనా గోక్కుందాం అంటే దురద ఉంటేగా గోక్కోడానికి, బాడీ ఎలా ఉంటుంది? మీరు అది చెప్పినట్టుగా ఆడారనుకోండి, మన ఆడిపిస్తుంది అది. కోతిని ఆడిపించినట్టుగా ఆడిపిస్తుంది. మనం చెప్పినట్టుగా ఆడడం మానేసి మనం కంట్రోల్లోకి తీసుకుంటే అది దారిలోకి వస్తుంది. కాబట్టి దురదలు ఇవి ఇవి వస్తే వాటిని పట్టించుకోకూడదు, ఆచలం. ఎందుకంటే 2-5 నిమిషాలకు ఒకసారి లైట్ ఒకటి కదులుతో గోక్కుంటూ కూర్చుంటే ఇంకా ధ్యానం ఏమీ ఉండదు. ఇవి కొన్ని బేసిక్స్. నేను బేసిక్స్ ఏం చెప్పానంటే, దేహము ఎడల నేను అనే బుద్ధి ఉండరాదు ధ్యానానికి కూర్చున్నప్పుడు. దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఉండడమే కానీ అవడం లేదు ధ్యానంలో. స్థిర, నో బికమింగ్, ఓన్లీ బీయింగ్. సో ఈ విధంగా కొన్ని బేసిక్స్ని మనం సెటరైట్ చేసుకుని అప్పుడు ధ్యానాన్ని మొదలుపెట్టాలి. తర్వాత ఈ నడుము ఇలా వంగిపోకుతూ ఉంటుంది, వీలైనంతలో నిటారుగా పెట్టుకుంటే మంచిది. కొంచెం ఇలా వంగిందనుకోండి, మళ్ళీ నిటారుగా పెట్టుకుంటాం, దాన్ని సెటరైట్ చేసుకుంటాం. దానంతట అదే వంగిపోతే ఎంత ఎంత వీలు పడితే అంత అభ్యాసం అవసరం. కొద్ది రోజులు చేసేప్పటికి మీకు అది అనుభవానికి వస్తుంది. ఆ విధంగా కూర్చోండి, నేల మీద కూర్చుని చేస్తే మంచిది. ఏదైనా కారణం చేత నేల మీద కూర్చుని చేయటంలో మీకు ఇబ్బంది ఉండి ఇవో మోకాళ్ళు ఇవి ఇవి చెప్పిన మాట వినవు, ఊరికే నా మోకాళ్ళని అంటాడే కానీ అది చెప్పినట్టు మనం విన్నమే కానీ మనం చెప్పినట్టు అది విందవు. సో ఆ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎలాగా, కుర్చీలో కూర్చోవడం తప్పనిసరి అయితే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి సహజంగా తప్పనిసరి అవుతుంది. అయితే అప్పుడు కూడా 2 అరికాళ్ళు నేల మీద పూర్తిగా ఆంచి, నడుము మెడ తల నిటారుగా పెట్టి, చేతులు 2 ఒళ్ళో ఇలా పెట్టుకునే, అరిచేతులు పైకి ఉండాలి, ఎడమ అరిచేతిలో కుడి అరిచేయి ఉండాలి, అరిచేతులు పైకి ఇలా పద్మాకారంగా ఒళ్ళో ఇలా పెట్టుకునే, చేతులు ఇలా విడదీసి కాకుండా దరి పక్కలకి తగులుతో దగ్గరగా పెట్టుకునే, కాళ్ళు 2 కూడా దగ్గరగా వీలైనంత దగ్గరగా పెట్టుకుని కుర్చీలో కూర్చుని ఆ అరికాళ్ళు పూర్తిగా నేల మీద ఆంచి కూర్చోవాలి. అలా కూర్చుంటే పర్వాలేదు, మీరు ధ్యానం చేసుకోవచ్చు. అలా కూర్చోవాలంటే కొన్ని సోఫా పనికిరాదు, సోఫాలో మీరు అలా స్థిరంగా కూర్చోలేరు, మరీ మెత్తగా ఉంటుంది. కొన్ని కుర్చీలు ఇలా వంకరగా ఉంటాయి, వాటిలో కూర్చుంటే మీరు కూర్చోగానే ఇలా అయిపోతారు, అప్పుడు ఇలా కూర్చోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే బేస్ ఆ కూర్చునేది
సమంగా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పినట్టుగా కూర్చోగలుగుతాను. ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ ఉంది చూసారా, దీని మీద మీరు స్థిరంగా సమంగా కూర్చోగలుగుతారు. కొన్ని ఇలా వంకరగా ఉండే కుర్చీలు, ఇలా వాలడానికి వీలుగా ఉండే కుర్చీలో కూర్చోలేకపోతారు. కాబట్టి మరి కుర్చీ కూడా మీరు సరైనది చూసి చేసుకోవాలి. ఇలా నిటారుగా కూర్చోవడానికి అనుకూలమైన కుర్చీని చూసి చేసుకోవాలి. రాంగ్ కుర్చీ చూసి చేసుకుని దాంట్లో నిటారుగా కూర్చుంటే మీకు నడువు నొప్పి పుట్టే ప్రమాదం ఉంది. కాబట్టి సమంగా ఉండే కుర్చీ చూసుకుని కూర్చోవాలి. కుర్చీ మరీ ఎత్తుందనుకోండి, అరికాళ్ళు నేలకి తగలవు. మరీ పొట్టిగా ఉందనుకోండి కుర్చీ, ఈ మోకాలు ఇలా పైకి వస్తాయి. కాబట్టి సమానంగా ఉండి, ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ సమానంగా ఉంది, బహుశా మీరందరూ కూర్చున్న కుర్చీలు కూడా సమానంగానే ఉంటుంటాయి, జనరల్గా సరిగ్గానే ఉంటాయి. ఆ విధంగా కుర్చీ సమయంలో కూడా ఈ విషయాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత ధ్యానానికి కూర్చునే ముందు ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, మనస్సులో కర్మాసక్తి అనే ఒక దోషం. ఈ దోషం అందరికీ ఉంటుంది. మనం నిద్రలేచామనుకోండి, మంచం మీద పడుకుని ఉంటాం, 5 తెలివి వస్తుంది. తెలివి రాగానే మీ మనస్సులో కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసినా, ఇప్పుడు లేచేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అయితే బజార్కి వెళ్ళిపోవాలి, బిజినెస్ చేస్తుంటే బజార్కి వెళ్ళిపోవాలి, వాడికి ఫోన్ చేయాలి, ఈ డబ్బు తెప్పించాలి, ఆ పేమెంట్ చేయాలి, ఇలా ఉంటుంది మనస్సు. ఎన్నే కర్మాసక్తి అంట, వీడు రోజు చేయాల్సిన పనులన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా నిద్ర లేవకుండానే, ఇంకా మనసం మించి లేవకుండానే ప్లానింగ్ నడుస్తూ ఉంటాడు. ఈ ప్లానింగ్కి మనస్సు అలవాటు పడుతుంది. ఈ ప్లానింగ్ యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి, ఆ బికమింగ్ అనే అలవాటు. అది ఏదో ఒకటి అవ్వాలి, అలా అవుతూ ఉండాలి, అలా మారిపోతూ ఉండాలి, అది అలవాటు. ఆ అలవాటు మనలో గట్టిగా పాతుకుపోయి ఉండడం చేత ఈ ప్లానింగ్ నడుస్తాం. ప్లానింగ్ తప్పు కాదు, కానీ ఇంకా పెద్ద సమానం ప్లానింగ్ చేసుకుంటూ కూర్చోవడం అవసరం కదా. ఇప్పుడు పాఠం చెప్తున్నా, పాఠం అయిపోయిన వెంటనే రెడ్డి గారు ఏమో కార్యక్రస్తారు అక్కడికి వెళ్ళిపోయి భోంచేసి, అప్పుడు అలా వెళ్ళిపోతాం, అక్కడ ట్రాఫిక్ అది ఉంటుంది, అది దాటేసి వెళ్ళిపోయి ఆశ్రమానికి వెళ్ళిపోయి ఆశ్రమంలో వెంటనే వెళ్ళగానే ఏం చేయాలి, అది ఒక పని ఉంది, ఇలా మొదలుపెట్టి పాఠం చెప్తానా, లేకపోతే ఆ ప్లానింగ్ వేసుకుంటాను. అలా ఉండకూడదు. ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ లేకుండా గుడ్డిగా పనిచేయమని నేను చెప్పను, ప్లానింగ్ ఉంటుంది. కానీ ఆ ప్లానింగ్కి కూడా సమయం సందర్భం ఉండద్దండి. ఇప్పుడు మీరు వంట వండుతున్నారు, చపాతీలు చేస్తున్నారు అనుకోండి, ఈ చపాతీలు చేయడం అయిపోయిన వెంటనే వడ్డించేస్తాను, వడ్డించేసిన తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన వెంటనే మ్యాట్నీకి వెళ్ళిపోతాను అని ఇలా ప్లాన్ చేసుకుంటే చపాతీ నల్లగా అయిపోతుంది, వాడిపోతుంది కదా. మ్యాట్నీకి వెళ్ళొచ్చు, తప్పే కాదు, కానీ చపాతీ చేయాలి కదా. ఆ చపాతీ చేసేప్పుడు మనం దాంతో ఉండాలి. మనం మధ్యాహ్నం 3 దగ్గర వెళ్ళిపోతుంది మనస్సు, చపాతీ ఇంకా 12 దగ్గరే ఉంది, మనస్సు ఏమో 3 దగ్గరికి వెళ్ళిపోయింది, 3 ముందుకు వెళ్ళిపోయింది మనస్సు. ఈ గల్ఫ్ చూసారే, ఇది చాలా ప్రమాదకరం. ఆ చపాతీ మాడిపోతుంది, అది రుచిగా రాదు. కాబట్టి 3 సినిమా చూడాల్సి వస్తే ఎప్పుడు చూస్తారు సినిమా? 3 అయిన తర్వాత చూస్తారు. ఇప్పటి నుంచి చూడడం ప్రారంభించక్కర్లేదు, ఇప్పుడు చేస్తున్న పనితో ఉండడం. దీన్ని ఈ లక్షణం మనస్సుకు ఉంటుంది, అందరి మనస్సుకి ఉంటుంది ఈ లక్షణం. దీన్ని కర్మాసక్తి అంట, కర్మయందు ఆసక్తి. కర్మ అంటే పని, పని మీద ఆసక్తి. ఈ ఆసక్తి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనస్సుకి ఏకాగ్రత భగ్నం అయిపోతుంది. కర్మాసక్తి వల్ల మనస్సు బాగా చంచలంగా తయారవుతుంది. ఒకసారి ధృతరాష్ట్ర మహారాజు గారికి నిద్ర పట్టట్లేదు, మహాభారతంలో వస్తుంది ఎక్కడో ఏదో పర్వాలేదు, నిద్ర పట్టకపోతే 11 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే కబుర్లు చెప్పడానికి ఉంటాడని విదురుడు కబురు పెడతాడు. విదురుడు నిద్రపోతూ ఉంటాడు హాయిగా, ఆయన లేపు తీసుకొస్తాడు సేవకుడు. విదురుడు వస్తాడు, ఏటన్నాయా ఇప్పుడు పిలిచేటం అంటే నిద్ర పట్టట్లేదయా, ఎందుకు పట్టట్లేదని అడుగుతాడు. అది కూడా తెలియట్లేదు అంటాడు. అంటే ఆయన సరే రేపు లేచిన తర్వాత చేయాల్సిన పనుల గురించి మనస్సులో ఎక్కువగా ఆలోచిస్తున్నావా ఏమి అని అడుగుతాడు. అంటే ఆ అవును అంటాడు. అదిగో అదే నిద్ర పట్టకపోవడానికి కారణం అని చెప్తాడు. నిద్ర పట్టకపోవడం అంటే ఏటో తెలుసునండి, మనస్సు ప్రశాంతం అవ్వటానికి నిరాకరిస్తోంది అని అర్థం. మనస్సును ఓ మనస్సా, ఓ మనస్సు మామా, చాలీపాటికి పడుకో అని మనం చెప్తాం. అది చాలదు, నేను పడుకోను, ఇంకా చాలా ఆలోచించాలి అని అది అంటుంది. అది పరిస్థితి, అప్పుడు నిద్రపట్టదు.
నిద్ర పట్టాలంటే మనస్సు కూడా అనుకోవాలి చాలని, మీరు అనుకుంటే చాలదు, మనస్సు కూడా చాలని అనుకోవాలి. అంటే మనస్సులో కర్మాసక్తి తగ్గాలి, అప్పుడు నిద్రపడు. అలాగే ధ్యానం కూడా అంతే. ధ్యానం అన్నా మనసు నిద్రన్నా ఒకటే కదండి. నిద్రలో మనస్సు లయమైపోతుంది, ఎరుక లయమైపోతుంది. తెలివిగా ఉన్నప్పుడు ధ్యానం చేసినప్పుడు మనస్సు లయమైపోతుంది, ఎరుక ప్రకాశిస్తూ, అదే ధ్యానానికి నిద్రకి తేడా. కాబట్టి రెండింట్లోనూ మనస్సు లయమవటం సమానం. కాబట్టి మనస్సు లయం అవ్వాలంటే ఇప్పుడు ఇది ఎలాగో చెప్తా చూడండి. పిల్లవాడు ఈ తల్లి పాపం ఏదో ఇంకా తలుపులో వేసి వచ్చి పడుకోవాలి, ఇంట్లో పనులు కూర్చేసుకుని పడుకోవాలి, రాత్రి 9:30 అయింది, వీడు పడుకు నిద్రపోడు, వీడు ఇంకా ఇటు అటు తిరిగేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే వీడిని బలవంతంగా తీసుకెళ్ళి ఉయ్యాలో పడుకోబెట్టి ఇలా ఇలా పైన మొత్తుతో పడుకోరా, పడుకో, కళ్ళు మూసుకు పడుకో పడుకో అని అంటుంది. అలాగ మనస్సుని పడుకోబెట్టాలి. ఈ పిల్లవాడు ఏమంటాడు, నాయన పడుకో అంటే మరి నాకు ఆ 3 చక్రాల సైకిల్ మాట ఏంటి, రేపు తెల్లారేక నీకు ఇస్తాను నేను పడుకో అని వాడిని పడుకోబెట్టాను. ఆ పనే మనస్సుకి చేయాలి. మనస్సు పిల్లవాడిలాగా మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు పిల్లవాడి ఏడల తల్లి ఎలా అయితే ఉంటుందో అలాగే మనస్సును కూడా మనం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. లాలయేత్ చిత్త బాలకం అని ఒక నియమం ఉంది. తల్లి పిల్లవాడిని సముదాయించినట్టుగా మనస్సు పిల్లవాడి వంటిది, దాన్ని సముదాయించటం అలవాటు చేసుకోవాలి. మనస్సును సముదాయించాలి. మనం మన మనస్సుకి పాఠం చెప్పడం నేర్చుకోవాలి. ఊళ్ళో వాళ్ళకి పాఠం చెప్పింది చాలు, మన మనస్సుకి పాఠం చెప్పడం అలవాటు చేసుకోవాలి. ధ్యానం అంటే అదే, తన మనస్సుని తాను సముదాయించడం, ఆ విధంగా తన విషయంలోకి తెచ్చుకోవటం, అది ధ్యానం. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే ధ్యానం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో అది ప్లాన్ చేయవద్దు, అది ప్లాన్ చేయకూడదు. ధ్యానానికి కూర్చునే ముందు చేయకూడదు. ధ్యానానికి కూర్చునే ముందు ఇగో ఇప్పుడు నేను ధ్యానాన్ని కూర్చుంటున్నాను, ఈ ధ్యానం ఒక అరగంట సేపు చేస్తాను, నిటారుగా నిలబడి చేస్తాను, ఇది అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాను అని మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి, ఆ మనస్సు లయం అవ్వదు. ఎందుకంటే దాంట్లో ఆ పని తర్వాత చేయాల్సిన పని యొక్క ప్రెషర్ అలాగే నిలబెట్టి మనం పెట్టాం కదా, కాబట్టి అది లయం కాదు. అలా ఎక్సైటెడ్ స్టేట్లోనే ఉండిపోతుంది, అది లయం కాకుండా. కాబట్టి ధ్యానానికి భంగం కలుగుతుంది. అంచేతన ధ్యానానికి కూర్చునేప్పుడు చేయాల్సిన మౌలికమైన మరొక సూక్ష్మమైన విషయం ఏమిటంటే అన్ని ప్లాన్స్, ప్రణాళికలు డ్రాప్ చేసేయాలి, అన్నీ వదిలిపెట్టేయాలి. ధ్యానం అయిన తర్వాత ఇచ్చేస్తాను వచ్చేస్తాను ఇంకేం ఉండదు, అన్ని ప్లాన్స్ డ్రాప్ చేసేయాలి. అంటే ఏమిటనమాట, ఈ ధ్యానం అయిన తర్వాత మళ్ళీ మనం వచ్చి ఒక సంసారం మన కోసం వేచి ఉందనే దృష్టి కూడా ఉండదు. ఈ ధ్యానం నుంచి మనం రాకపోయినా పర్వాలేదు, ఈ సంసారం ఏమైపోయినా పర్వాలేదు, దాని గురించి అసలు పట్టించుకునే పనే లేదు, అలాగా మనం ధ్యానంలో ఉండిపోవాలి. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ దగ్గరికి మీరు అప్లికేషన్ పట్టుకెళ్ళారనుకోండి, 5 గంటలకి ఆఫీస్ 5 గంటలకి మూత పడిపోతుంది, మూసేస్తారు. మీరు 5 గంటలకి పట్టుకెళ్ళారనుకోండి, ఏ రేపు రా అనేసి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు నేను చూడను రేపు రా అంటాడు. ఆయన ఇంటికి వెళ్ళేప్పుడు నిద్రపోయే ముందు వీడిని రేపు రమ్మన్నాను కదా, రేపు ఏమిటి చేయాలి దాన్ని, అది ఏమిటై ఉంటుందని ఆలోచిస్తాడండి, ఆలోచించడు. దీని గురించి పట్టించుకోడు. దీన్ని మళ్ళీ ఎప్పుడు పట్టించుకుంటాడు, రేపు పొద్దున్న 10 గంటలకి ఆఫీస్కి రాగానే వస్తే నేను వచ్చావు కదా నువ్వు నాకు గుర్తొచ్చింది తీసుకురా అని అప్పుడు చూస్తాడు. అలా ఉండాలి మనస్సుతో. ఏ మనస్సా చాలీపాటికి అన్ని ప్లాన్లు బంద్ పెట్టు, క్లోజ్, నీ ప్లాన్లన్నీ అయిన తర్వాత చూద్దాం అని అన్ని ప్లాన్స్ బంద్ పెట్టేసి ధ్యానాన్ని కూర్చోవాలి, చాలా ముఖ్యం. అప్పుడు మటుకే మీకు ధ్యానం ముందుకు సాగుతుంది. ఇవన్నీ ప్రిపరేషన్స్. తర్వాత ఆయన ఏమంటున్నారంటే శ్రీకృష్ణుడు సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అని అంటాడు. అంటే తన నాసికాగ్రం ముక్కు కొనను చూడవలను, ముక్కు కొనను చూడవలను అంటే చూడండి ముక్కు ఇది ఏమండి, దీనికి అగ్రం అంటే ఇది అలా తీసుకోండి, లేకపోతే ఇది తీసుకుంటారంటే అది తీసుకోవచ్చు, రెండూ తీసుకోవచ్చు. ఇప్పుడు ధ్యానం ఉంది, దీని మొదలేదంటే ఇది అనొచ్చు, ఇది అనొచ్చు, ఇది రానొచ్చు, ఏముంది. అలాగే నాసికాగ్రం ఉన్నప్పుడు ఇది నాసికాగ్రం, లేకపోతే ఇది నాసికాగ్రం, బొట్టు పెట్టుకునేది ముందు బొట్టు పెట్టుకునేది మీరు పరిగణనలోకి తీసుకోండి. ఈ బొట్టు పెట్టుకునే దాన్ని చూడాలి. ఎలా చూస్తారు, చూడలేరు.
అక్కడ ఎలా చూస్తారు, కనపడదు, అర్థంలో చూసుకునేది ఏం కాదు కదా ధ్యానం అంటే. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి ఈ బొట్టు పెట్టుకునే స్థానం ఉంది చూసారా, దానికి మూడో కన్ను అని పేరు, అది తృతీయ నేత్రం. మూడో కన్ను, మూడో కన్ను అంటే మరి ఇలాగేదో కనురెప్పలో అయ్యాక అన్ని కన్ను అంటే కనురెప్పలే ఉండక్కర్లేదండి, కనురెప్పలే ఉండక్కర్లేదు. కనురెప్పలు ఉంటే రూపాన్ని చూస్తారు. కళ్ళు మూసుకుని నేను ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తే దొరికిందంట, అంటే నాకేదో చూశాను కదా, ఏదో తెలుసుకున్నా కదా. అప్పుడు ఏ కన్నుతో చూశాను? మూడో కన్నుతో చూశాను. మూడో కన్ను అంటే ఇప్పుడు సినిమాలో పెడతారు ఏదో లేక అలాగ ఉండక్కర్లా, మూడో కన్ను. నిజానికి మూడో కన్ను అలా ఉండదు, నిజానికి చర్మచక్షువులు రెండు, జ్ఞాన నేత్రం ఒకటి, మొత్తం మూడు. వీటిని చర్మచక్షువులు అంటారు. అంటే చర్మం ఉంటుంది, రెప్పలు ఉంటాయి, గుడ్డు ఉంటుంది, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. పొద్దున్నే లేచిన వెంటనే తోముకోవాలి దీన్ని. జ్ఞాననేత్రాన్ని ఏమీ తోముకోక్కర్లేదు, అది స్వచ్ఛంగానే ఒట్టు లేపడు కూడా, ఎందుకంటే అది జ్ఞాననేత్రం కనుక. ఆ మూడో కన్ను మీరు, మూడో కన్ను శివుడికి ఉంటుంది, మనం మానవులు అంటే కుదరదు, మీరే శివుడు. నేను శ్రీశైలం వెళ్ళా, అదే పెద్ద బోర్డు రాసింది, చిదానందరూప శివోహం శివోహం అని రాసింది. అది శంకరాచార్యులు చెప్పినటువంటి శ్లోకం. అంటే శివుడు అంటే ఎవరు? చిత్, ఎరుక, అది శివుడు అంటే చిత్. ఆనంద అన్నారే, మరి అదేమిటి ఆనందం అంటే? ఏమిటో తెలుసునండి, అవడం మానేసి ఉండడం పేరే ఆనందం. ఏదో అయితే కానీ బతుకులేదు అంటే అదే దుఃఖం. ఏమీ అవ్వక్కర్లేదు, ఉన్నది పూర్ణము, అదే ఆనందం. ఆ చిదానందం ఎక్కడుంటుందండి? పూర్ణమైన ఎరుక ఎక్కడుంటుంది? మన లోపల ఉంటుంది. బయట ఎందుకు ఉంటుంది? లోపల ఉంటుంది, అదే శివుడు. ఇప్పుడు పూర్ణమైన ఎరుక శివుడైతే మరి మీరేమవుతారు? ఆ శివుడు మీరే అవుతారు. శివోహం శివోహం. కాబట్టి చిదానందరూప శివోహం శివోహం. మీరు తిరుపతి వెళ్తే వెంకటేశ్వరోహం అని వాళ్ళు రాయరు, కానీ శ్రీశైలం వెళ్తే మటుకు శివోహం అని రాసి పెడతారు. నిజానికి వెంకటేశ్వరోహం అని కూడా రాస్తే బాగుంటుంది, రాయదగ్గ మాటే. ఆయన ఈశ్వరుడే, ఈశ్వరుడన్నా శివుడన్నా ఒకటేనండి. అయ్యప్ప దగ్గరికి వెళ్తే తత్వవశి అని రాసుంటుంది, అంటే అది నువ్వే అని రాసుంటుంది. అది నువ్వే అన్నా అది నేనే అన్నా ఒకటే కదని అర్థం. అది నువ్వే అని నేను అంటే మీ వైపు నుంచి మీకు ఎలా అర్థమవుతుంది? అది అది నేనే అని అర్థమవుతుంది అంతే. కాబట్టి ఆ చిదానంద రూపుడైన శివుడు నేనే అంటే నాకు జ్ఞాననేత్రము కలదు, మూడో కన్ను కలదు. ధ్యానంలో ఈశ్వరుని యందు తనను విలీనం చేసుకునే ప్రక్రియ ధ్యానం అంటే. తను వేరు, ఈశ్వరుడు వేరుగా ఉండేది కాదు, అది కర్మ. కర్మలే నేను వేరు, ఈశ్వరుడు వేరు. ధ్యానంలో నేను ఈశ్వరునిలో విలీనమైపోతాను, ఈశ్వరుని కంటే వేరే ఉండను. కాబట్టి నాకు మూడవ కన్ను జ్ఞాననేత్రం ఎక్కడ కలదు, దాన్ని చూడమన్నారు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. దాన్ని చూడాలంటే మీరు కళ్ళు తెరిచి చూసేది కాదు, అది ఈ రెండు నేత్రాలు మూసినప్పుడే అది తెరుచుకుంటుంది. అది కూడా రెండు నేత్రాలు మూసేయడం గట్టిగా మూసేస్తే సరిపడదు. నిజానికి ధ్యానంలో కళ్ళు మూసేప్పుడు గట్టిగా మూయకూడదు. మామూలుగా మనకి కళ్ళు గట్టిగా మూయడం అలవాటు, ఆ ప్రెషర్ ఉంటుంది, కళ్ళు గట్టిగా మూస్తాం. పిల్లలు చూడండి, భయం వేసిందనుకోండి ఇలా గట్టిగా మూసేస్తారు, ఇలా నొక్కేస్తారు కూడా, అలా మూయకూడదు. కళ్ళు అర్ధనిమీలిత నేత్రం ఉండాలి. మెడిటేషన్ మూడు రకాలు, పూర్ణిమ మెడిటేషను, అమావాస్య మెడిటేషను, అష్టమి మెడిటేషను. పూర్ణిమ మెడిటేషన్ అంటే అలా కళ్ళు తెరిచి మెడిటేట్ చేస్తాం, ఆ మెడిటేషన్ కూడా తర్వాత చెప్తాను. అమావాస్య మెడిటేషన్ అంటే కళ్ళు ఫుల్గా మూసేసి మెడిటేషన్ చేస్తాడు. అష్టమి అంటే సగం కళ్ళు తెరిచి అరమోడ్పు కన్నులు అని మీరు వినుంటారు, అరమోడ్పు కన్నులు. బుద్ధుడు మెడిటేషన్లో కళ్ళిలా మూసుకు కూర్చోడు, బిగించేసి అలా అరమోడ్పు కన్నులతో కూర్చుంటాడు, మూసి మూయనట్టుగా సగం. అష్టమి నాడు చంద్రుడు ఎలాగైతే సగం ఉంటాడో అలాగా అలా అరమోడ్పు కన్నులతో మూయాల్సి ఉంటుంది. మూసి ఆ తర్వాత ఏం చేయాలంటే ముందు ఈ రెండు కళ్ళని ఒకసారి పరిశీలించాలి. పరిశీలిస్తే మీకు ఏమనుభవానికి వస్తుందంటే ఈ కళ్ళు రెండును ఎప్పుడు కదులుతూ ఉంటాయి. మీరు పరిశీలించకపోతే ఏమీ తెలియవు, దీన్ని అధ్యాత్మ యోగము అంటారు. పరిశీలించడం ప్రారంభిస్తే
మీలో ఉండే ఎన్నో రహస్యాలు మీకు తెలవడం ప్రారంభిస్తాయి. చాలా చాలా రహస్యాలు. ఇంతవరకు మనం బయట ఉండే రహస్యాలు తెలుసుకుంటున్నామే కానీ లోపల ఉండేది ఏం తెలుసుకోవట్లేదు. మరి ధ్యానం అంటే లోపల తనను తాను తెలుసుకునే దాని పేరే ధ్యానము. కాబట్టి మీరు ఇలాగ అరమోడుపు కన్నులు మూసి ఆ కన్నుల్ని చూస్తే ఊరికే టప 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 కొట్టుకుంటూ ఉంటాయి అవి. మనకి తెలియదు కానీ చూస్తే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఓహో, ఈ నేత్రములు చంచలములు సుమా అని మీరు గుర్తించాలి. వాటిని ఆపేయక్కర్లేదు, మీరు ఆపడం అనవసరం, అవి ఉండిట్లో ఉంటాయి. ఏది చేసేది ఉండదు ధ్యానంలో. ధ్యానం అంటే చేయడం కాదు, చూడడం. అవడం చేయడం అది వేరు, ఉండడం చూడడం. సత్ చిత్, సత్ అంటే ఉండడం, చిత్ అంటే చూడడం. చూడడం అంటే తెలుసుకోవడం, అది ధ్యానం. ఏదో అయ్యి ఏదో డబ్బు సంపాదించాలి, ఇది చేయాలి అది చేయాలి, అది సంసారం. అవడం సంసారం, ఉండడం అవడం పని చేయడం సంసారం, ఉండడం చూడడం సాక్షి, అది ధ్యానం. కాబట్టి కళ్ళు కదులుతున్నాయనుకోండి, కదలనివ్వండి, మీరేం ఆపక్కర్లేదు దాన్ని. ఓహో, ఇవిలా కదులుతూ ఉంటాయని మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ రెండు కళ్ళతోటి ఇక్కడ చూస్తా. ఈ పై చూడండి, మాటలతో ఎంతవరకు చెప్పడానికి వీలు పడుతుందో అంత చెప్పేస్తున్నాను నేను. ఇంకా నేను చెప్పలేదంటే ఇంకా ఆ పైన మాటలతో చెప్పడం కుదరదని అర్థం. కాబట్టి అది ఎలాగండని మీరు అడగద్దు ఇంకా, ఎందుకంటే మాటలతో చెప్పేదేదో నేను చెప్పేస్తున్నారు. ఇంకా అది ఎలాగో మీరు చూసుకోవడమే, మీరు తెలుసుకోవడమే. కాబట్టి ఈ రెండు కళ్ళతోటి, కళ్ళు మూసుకునే ఉంటాం అయినా కూడా ఈ రెండు కళ్ళతోటి ఇక్కడ చూడాలి, బొట్టు పెట్టుకునే చోట చూడాలి, అలా చూడాలి. దీంట్లో మీకు ఇంకో రహస్యం చెప్తా. పొట్టకి ఆహారం ఏమిటో తెలుసునండి, అన్నం, కూర, పచ్చడి, సాంబార్, చపాతి, ఇది పొట్టకి ఆహారం. హృదయానికి ఆహారం ఏమిటి? గాలి. గాలి హృదయానికి ఆహారం. ఏమండి, ఈ మూడో కన్నుకు ఆహారం ఏమిటో తెలుసునండి? ఎరుక. అదే దానికి ఆహారం, ఇంకా వేరే ఆహారం అక్కర్లా, అదే ఫుడ్. కాబట్టి మీరు ఎంతసేపు ఆ మూడో కన్ను వైపు, ఆ ఎరుకలో, మూడో కన్ను రూపంగా ఎరుకలో ఉంటారో అంత బలపడుతుంది అది, అంత పుష్టి ఆహారం దానికి, ఎరుకయే పుష్టి. అలా మూడో కన్నుని అలా చూస్తూ ఉండడం. మనం బొట్టు పెట్టుకునేది అక్కడ అందుగురించే, ఎందుకంటే ఆ మూడో కన్ను అది శక్తి. ఆ పరమే, ఏ శక్తినైతే మీరు పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని వేర్వేరు నామాలతో పూజిస్తున్నారో, ఏ శక్తి అయితే ఆ శివుడి కంటే, అంటే పరమేశ్వరుని కంటే వేరుగా లేదో, ఆ శక్తియే మూడో కన్ను. ఇప్పుడు అగ్ని అనగానే వేడి అని మీకు చెప్పకనే చెప్పినట్టు, ఎందుకంటే అగ్నిని వేడిని విడదీయలేరు. నీరు అనగానే తడి అని చెప్పకనే చెప్పినట్టు, ఎందుకంటే నీటిని తడిని విడదీయలేరు. అలాగే శివుడు అనగానే శక్తిని, శక్తి అనగానే శివుణ్ణి చెప్పకనే చెప్పినట్టు, ఎందుకంటే శివుణ్ణి శక్తిని విడదీయలేరు, ఆ రెండు కలిసే ఉంటాయి. కాబట్టి ఆ మూడో కన్ను, ఆ ఎరుక, అదే శక్తి, అదే శివుడు. అలా ఆ ఎరుకని ఎరుకగా ఉండడం. ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, అక్కడ ఏదో దీపంలాగా ఉందని, లేకపోతే ఇలాగ కన్నులా ఉందని, ఏదో ఉందని, అలా ఇంకొక దాన్ని చూడడం అనే ప్రసక్తి లేదు. అక్కడ ఆ ఎరుక రూపంగా ఇక్కడ ఉండటం, ఎరుక రూపం ఉండిపోతే ఈ రెండు కన్నుల ఫోకస్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీ మనస్సు నిశ్చలమైపోతుంది, అసలు కదలిక అనేది మనస్సులో ఉండకుండా అయిపోతుంది. ఆ నిశ్చలమైన మనస్సులో మీకు మాలిన్యాలన్నీ పోతాయి. ఎలా పోతాయంటే, ఇప్పుడు పూర్వకాలము నూయిలో నీళ్లు కొద్దిగా మురికిగా ఉన్నాయనుకోండి, రంగుగా ఉన్నాయనుకోండి, లేకపోతే కాలవ నుంచి తీసుకొచ్చిన నీళ్లు రంగుగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాంట్లో ఇండుపకాయనే ఒకటి ఏలం అని ఒపెసరు వేసి ఓ మూల కుండలో పోసి నీళ్లు, కుండ చుట్టలాంటిది ఒకటి పెట్టి ఆ కుండను అక్కడ పెట్టేసి కదలపకుండా వదిలేస్తారు. మా కదకుండ అసలు కదలకూడదు. అలా వదిలేసి 2 గంటల 3 గంటల తర్వాత చూస్తే ఆ మురికి అంతా కూడా, మట్టి అంతా కూడా అడుక్కుపోతుంది, పైన ఉన్న నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. అదేవిధంగా
మీ మనస్సు ఆ ఎరుకలో విలీనమైపోయి అలా నిశ్చలంగా ఉండిపోతే మనస్సులో ఉండే మాలిన్యాలు అంటే రాగద్వేషాలు, ఆ చంచలత్వం అంటే నిష్కషాయ దోషం, రాగద్వేషాలు అంటే సకషాయ దోషము, అవన్నీ కూడా అలాగ వాటంతటవే పోతాయి. ఇది ఒక రకం ధ్యానం. మీరు ఈ ధ్యానాన్ని మీరు అభ్యాసం చేయొచ్చు. మొత్తం చెప్పినంతా ఒక్కసారి నేను అభ్యాసం చేయిస్తాను. సో మీరేం చేస్తారంటే ఆ కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకుని కూర్చుంటారు, చేతులు రెండు ఒడిలో, ఎడం చేయి కింద, కుడి చేయి పైన ఉంటుంది, అరచేతులు పైకి ఉంటాయి, ఆ విధంగా పెట్టి కూర్చుంటారు. చేతులు రెండు పక్కన తగులుతూ ఉంటాయి దగ్గరగా. నడుము మెడ తల నిటారుగా ఉంటాయి. ఇంకిప్పుడు ఇంకా కదలిక లేకుండా నేను స్థిరంగా ఈ దేహాన్ని అట్టి పెడతాను. ఈ దేహాన్ని అట్టి పెడతాను, ఈ దేహం నేనని కాదు. ఇప్పుడు కళ్ళు తెరిచి కొంచెం ఇలా బాగా విడదీసి మళ్ళీ రెండు మూడు సార్లు మూసి ఇప్పుడు మెల్లగా సగం మూయాలి. సగం మూస్తే చాలు, పూర్తిగా మూయక్క. ఈ సగం అంటే ఏమిటని మీరు చింత చేయకండి. అలాగే అయ్యో నేను సగం మూసానా పూర్తిగా మూసానా అని ఇలాంటి డౌట్లు కూడా ఏం పెట్టుకోవద్దు. మనస్సు ఏవో డౌట్లు లేవనెత్తుతూ ఉంటుంది, వాటిని అన్నింటినీ పక్కన పెట్టాడు. సగం అంటే ఊరికే సగం, మీరు మూసిందే సగం, ఇంకా అంతకంటే ఏముంది. నేను ఈ దేహాన్ని ఇలా నిలబెట్టినా, దేహాన్ని ఒకసారి పరిశీలించండి. దేహాన్ని చూడండి, చూడడం అంటే కళ్ళు తెరిచి చూడడం కాదు, మనోనేత్రంతో దేహాన్ని చూడండి. ఈ దేహము ఎలా ఉంది? ఇది సమకాయ శిరో గ్రీవంగా ఉంది, కదలకుండా ఉంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని నేను ఈ విధంగా నిలబెట్టానో, ఇప్పుడు మనస్సును చూడండి. ఎలా అని అడగద్దు, చూడడమే అంతే. మనస్సు ఎలా ఉంది? అది కూడా నిశ్చలంగా, ఏ కదలిక లేకుండా ఉంది. చూసారా, దేహము మనస్సు నేను మూడు. నేను దేహాన్ని నిటారుగా నిలబెడితే దాని ప్రభావం చేత ఈ మనస్సు అంటే ఆలోచనల మీద ఆలోచనల్ని చేస్తూ ఉండే ఈ మనస్సు అది కూడా నిశ్చలంగా ఉన్నది. ఇప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత, ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనే ఆ ప్లాన్స్ అన్నింటినీ కూడా నేను డ్రాప్ చేసేస్తున్నాను. నో ప్లాన్స్, మనస్సులో ఏ ప్లాన్స్ లేవు. ఏదో అవ్వాలి అనే ఆదుర్ద ఆత్రం లేదు, దాన్ని కూడా నేను డ్రాప్ చేసేసాను. నేను ఏమీ కానక్కర్లేదు, నేను ఉన్నాను, ఉండడమే అవ్వాల్సిందేమీ లేదు, ఉంటే సరిపడుతుంది. ఉండడం సత్, తెలివిగా ఉండడం, తెలివి సత్ చిత్ అంతే. నో బికమింగ్, బీయింగ్. ఇంక ఇప్పుడు తర్వాత ఏమిటి, ఈయన ఏం చెప్తాడు అని మీరు ఎదురు చూడద్దు, దేనికి ఎదురు చూడద్దు. జస్ట్ బి, ఉండడమే అంతే. ఎరుకగా ఉండుట, ఇప్పుడు కళ్ళను ఒకసారి పరిశీలించండి. కనురెప్పలో కొద్దిగా గొప్ప కదులుతున్నట్టుగాను, కను గ్రూట్లు కదులుతున్నట్టుగాను, ఏదో చిన్న కదలిక. కదలిక ఏమీ లేకపోయినా మీరు ఏమీ చేయనక్కర్లేదు, దాని గురించి మంచిది. ఒకవేళ ఏదైనా కదలిక ఉందనుకోండి, ఉన్నా కూడా ఏం పర్వాలేదు, ఉండనివ్వండి. కళ్ళనే పరిశీలించండి అంతే. ఒకసారి కదలిక ఉంటుంది, ఎక్కువ ఉన్న తప్పేం కాదు, అది కూడా సహజమైన విషయమే.
ఈ కళ్ళకి కదలిక వాటి లక్షణం, అలా కదులుతూ ఉంటాయి. తెరిచి ఉన్నప్పుడు ఒక రూపం మించి మరో రూపానికి గెంతుతూ ఉంటాయి, మూసినప్పుడు కూడా చిన్న కదలిక అలా ఉంటూనే ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఈ కళ్ళని తెరవకుండానే ఆ కళ్ళతోటి నేను కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే చోట, ఇది మూడో కన్ను, ఆ కన్నుని చూస్తున్నాను. ఇప్పుడు మీకు ఆ తేడా బాగా కనపడచ్చు బహుశా. ఆ మూడో కన్నులో ఏమీ కదలిక ఉండదు, ఈ రెండు కన్నుల్లో కదలిక మీకు అనుభవానికి రావచ్చు. అలా కంపారిజన్ ఉన్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఆ మూడో కన్ను అయిన ఎరుక ఆ ఎరుకనై ఉన్నాను. మూడో కన్ను అంటే అదేమీ చర్మచక్షులేం కాదు, అది మాంసం రక్తంతో తయారైన కన్ను కాదు, ఎరుక. ఉండడం, తెలుస్తూ ఉండడం ఎరుక, అదే మూడో కన్ను. ఆ మూడో కన్నే నేను. ఆ మూడో కన్ను అలా తెరుస్తూ ఎరుకగా ఉండడమే దానికి పోషణ, అదే దానికి ఆహారం. కళ్ళు తెరవాలని అనిపించినా మీరు పట్టించుకోవద్దు, మనస్సు ఎటువంటి సూచనలైనా చేసినా పట్టించుకోవద్దు. కేవలము ఆ మూడో కన్నుని ఫోకస్ చేసుకుని ఆ ఎరుకగా కనుబొమ్మల మధ్యలో ఉండిపోవుట, ఉండుట, ఉండడం, హై ఈజ్ హై. సచ్చిత్ నేను ఉన్నాను, సచ్చిత్ ఎప్పుడైనా మనస్సు పైకి వచ్చి ఏవేవో ఆలోచనలు వచ్చినా మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు, నిందించుకోవద్దు, ఆలోచనల్ని డ్రాప్ చేసేసి మళ్ళీ మూడో కన్ను దాని మీదనే ఫోకస్ పెట్టుకుని
ఆ ఫోకస్గా ఉండిపోవడం, ఎరుకగా ఉండిపోవటం. శివో చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. ఫోకస్ మూడో కన్ను మీదే ఫోకస్. Just be. Undu. Kevalamu. Undu. Prakramanga. ఫోకస్ని ఉపసంహారం చేసి మళ్ళీ కన్నులలోకి రండి, రెండు కన్నులలోకి. ఎప్పుడైతే రెండు కన్నులలోకి వచ్చారో మూడో నేత్రము మూసుకుపోయింది. మళ్ళీ రెండు కన్నులు చూడండి. ఒకసారి మనస్సు కేసు చూడండి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి. ఇది మూడో కన్ను, దీన్ని థర్డ్ ఐ మెడిటేషన్ అని అంటారు. మెడిటేషన్లో అనేక రకాలు ఉంటాయి. అన్నిటి యొక్క లక్ష్యం ఒక్కటే, గమ్యం ఒక్కటే. గమ్యం ఏమిటంటే సచ్చిత్గా ఉండడం, అది గమ్యం. ఆ సచ్చిత్ అనే ఆ శిఖరం, కొండ శిఖరం చేరుకోవటానికి ఇదో దారి ఇంకో దారి ఇంకో దారి ఇంకో దారి అన్ని దారులు అక్కడికి చేరుస్తాయి. ఆ సచ్చిద్రూపంగా ఉండడం. ఈ సచ్చిద్రూపాన్ని గురించి మనం అనుభవ రూపంగా తెలుసుకోవాలి. ఏదో పుస్తకంలో చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, మనం అనుభవ రూపంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు మీ అనుభవానికి జోడించి చూసుకోండి, సరిపోల్చి చూసుకోండి. ఒకటి, ఆ సచ్చిద్రూపంలో నేనున్నప్పుడు నేను ఫలానా
దేహ భావన, ఆ దేహాన్ని బట్టి ఏదో ఒక స్త్రీకి భర్తనో, లేకపోతే ఒక పురుషుడికి భార్యననో, లేకపోతే పిల్లలకి తల్లిననో, తండ్రిననో, కొడుకు కూతురు, సోదరుడు సోదరి, ఈ భావాలు ఏమి ఉండవు, ఈ సంబంధాలు ఏమి ఉండవు. అవేం తప్పేం కాదు, ఆ సందర్భంలో ఉండాలి, అస్తమానం ఉండకూడదు. నిద్రపోయారనుకోండి, ఇవన్నీ ఉంటాయో మరి ఉండవు. ఇవన్నీ ఉండాలని నేను ఇంక నిద్రపోతుంటే రోగం వస్తుంది. కాబట్టి అవి ఉండేప్పుడు ఉంటాయి, ఆ ధ్యానంలో అవన్నీ డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు భార్యాభర్త పక్క పక్కన కూర్చుని ధ్యానం చేస్తున్నారు అనుకోండి, కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చేప్పుడు ఏమనుకుంటారు, నేను భార్యనే ఆమె భర్త, మేమిద్దరం కలిసి ధ్యానం క్లాసుకు వెళ్తున్నాము అనుకుంటాం. ఇద్దరూ కలిసి లోపలికి వస్తారు, పక్క పక్కన కూర్చుంటాం, మన ఇద్దరం భార్యాభర్తను ఈ స్వామీజీ మనకి ధ్యానం చేయిస్తాడు అనుకుంటాం. తీరా ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఈమె భార్య కాదు, ఆయన భర్త కాదు, అలా ఉంటుంది అన్ని సంబంధాలు. కుల భావన, మేము ఫలానా కులం వాళ్ళము అని ఉండొచ్చు కొంతమందికి, అది పోతుంది. మేము ఫలానా ప్రాంతం వాళ్ళము అని ఒక అభిమానం ఉండొచ్చు, అది పోతుంది. అంటే మనం పెట్టుకున్న ఈ నిర్వచనాలు, ఈ బిరుదులు, ఈ డెసిగ్నేషన్స్ ఇవన్నీ జరిగిపోతాయి. దాన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తూ ఉంటుంది, ఇవన్నీ మనం కల్పించుకున్నవి తప్పిస్తే యథార్థం కాదు. తర్వాత మనందరం హిందువులు, భగవద్గీత చదువుకుంటాం, కానీ ధ్యానంలో కూర్చున్న తర్వాత నేను హిందువును అనే మాట కూడా డ్రాప్ అయిపోతుంది. ఇంకో రహస్యం, మనం మానవులు అది కూడా డ్రాప్ అయిపోతుంది. నేను మానవుడని కూడా ఉండదు, నేను ఉండడం తప్ప ఇంకేది కాదు, ఉండడమే. ఇవన్నీ ఆ ఉండడం మీద వేసినటువంటి ఆరోపాలు, ఇవన్నీ యథార్థం కాదు అని మనకి వేదాంతం చెప్తూ ఉంటుంది. కానీ అది అనుభవానికి వస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, మనం ఇలాగ ఉన్నప్పుడు ఏదో చేయాల్సింది ఉందని, ఏదో సాధించాల్సింది ఉందని, ఈ పని చేయాలి ఆ పని చేయాలనే కర్మాసక్తి ఉంటుంది. ఆ శాంతంగా ఉన్నప్పుడు కర్మాసక్తి ఉండదు, మనస్సు నిజంగా ప్రసన్నంగా ఉంటుంది. రెండు, మూడు, చాలా ముఖ్యమైన పాయింట్, ఇలాగ వ్యవహరించేప్పుడు నేను వేరు, మీరు వేరు, నేను చెప్తున్నా మీరు వింటున్నారు అని ఈ విధంగా భేదం మనకి స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇది గోడ, నేను మనిషిని అనే భేదం అనుభవానికి వస్తూ ఉంటుంది, తేడా అనుభవానికి వస్తూ ఉంటుంది. మీరు ఆ శివోహంలో ఉన్నప్పుడు మీకు అసలు భేద దృష్టి ఒకటి ఉండదు. ఇక్కడ నేను ఉన్నాను, నా ఎదురుకుండా ఇదంతా ఉంది, ఇదంతాకి భిన్నంగా నేనున్నాను, నాకు భిన్నంగా ఇదంతా ఉన్నది అనే భేద దృష్టి ఉండదు. అదే అభేదం అంటే, అద్వైతం అంటే అదే. అక్కడ రెండోది ఉండదు, నేను ఉంటానంతే, రెండోది ఉండదు. రెండోది ఉండాలి అంటే ఎప్పుడు వస్తుందో తెలుసునండి, రెండోది మళ్ళీ మనస్సు రావాలి, దేహం రావాలి, ఇంద్రియాలు రావాలి. ఆ మనస్సు ఇంద్రియములతోటి నేను మమేకమైనప్పుడు నేను వేరే, ఇతరము వేరే అనే భేద దృష్టి వస్తుంది. ఇది ఒక ప్రధానమైన అంశం. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, ఎవళ్ళ అనుభవాన్ని వాళ్ళు చూసుకోవటమే. ఇంకొక ప్రధానమైన అంశం చెప్తా, మీరు ఆలోచించండి. మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు ఏదో వెళితే మనకు అనుభవానికి వస్తుంది, ఇది కావాలి అది కావాలి, వెళ్ళి ఇంటికి వెళ్ళి వంట వండుకోవాలి, ఆ తర్వాత ఆ పని చేయాలి, ఇది కొనుక్కోవాలి, ఇలాంటివి ఏవో కొన్ని కోరికలు, చిన్న కోరికలు ఉండొచ్చు, ఏమి నష్టం కలిగించేవి కావు, అవసరమైన కోరికలు, తప్పేం లేదు అలాంటివి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కోరికలు కూడా ఉండొచ్చు. ఒక అమ్మాయి అంటుంది, ఒక అమ్మాయిను తల్లిగారు ఇద్దరు మెడిటేషన్కి వచ్చారు. ఆ అమ్మాయి రోజు వచ్చేవారు, తల్లి కూతురు కూడా ప్రేమగా వచ్చేవారు. ఆ మెడిటేషన్కి రాకముందు ఆ అమ్మాయికి వజ్రపు నెక్లెస్ కావాలనే ఒక కోరిక ఉండేది న్యూయార్క్లో. ఈ వజ్రపు నెక్లెస్ దాని ఖరీదు $5,000, అది కావాలి అని కోరిక ఉండేది. ఆ తల్లి చెప్పింది, అంత డబ్బు నాన్నగారి దగ్గర లేదమ్మా, చూద్దాంలే భవిష్యత్తులో చూద్దాంలే అని ఏదో చెప్పింది. నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, డబ్బు ఎప్పుడు ఉంటుంది ఏంటి, మనం కొనుక్కుని తర్వాత ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవాలి, కానీ అది ఏమైనా ఉంటుందా అని అమ్మాయి చెప్పడం అలాగే నడుస్తుంది. ఈ మెడిటేషన్కి వచ్చి కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయిని, అమ్మాయి నువ్వేదో నెక్లెస్ అంటున్నావు కదా, మీ నాన్నగారు ఏదో లోన్ వస్తుంది అంటున్నారు అని ఈ తల్లి అంటే, నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను, ఇప్పుడు ఈ నెక్లెస్ నాకు అవసరమా అనే ఆలోచనలో పడ్డాను అని చెప్పింది అమ్మాయి. ఆ మార్పు ఎలా వచ్చిందంటారు, మెడిటేషన్ వల్ల వచ్చింది ఆ మార్పు. రహస్యం ఏంటంటే, కామన అంటే కోరికలు అనేవి మనస్సులో గూడు కట్టుకుని ఉన్నవి, అవి దోషాలు, అవే మాలిన్యము అంటే అదే. ఆ మాలిన్యం పోతుంది. ఎలా పోతుందంటే, మీరు ఆ శివోహంలో ఉన్నప్పుడు
నాకు ఇది లేదు అది లేదు ఇది వెలితిగా ఉంది అలాంటి భావాలు ఏమీ అనిపించవు. అదే నిండుదనం అంటే. నిండుదనం అంటే నేను నిండా ఉన్నాను అలా అనిపించదు, అలా పాజిటివ్ ఏమి ఉండదు దాంట్లో. మరి ఇంకేమిటి నిండుదనం అంటే నాకు ఈ వెలితుంది ఆ లోటు ఉందని అనిపించదు, ఆ నెగిటివ్ లేకపోవడమే నిండుదనం. నిండుకుండా తొణకదు, సౌండ్ కూడా చేయదు, ఓటుకుండా కలియకుండా ఓ కావలసినంత తొణుకుతుంది, సౌండ్ చేస్తుంది. నిండైన మనస్సులో అంటే అది చిదా శివోహంగా ఉన్న మనస్సు నిండైన మనస్సు. నిండైన మనస్సుకే ఆత్మ అని పేరు. ఓటుగా ఉన్న మనస్సు, ఖాళీగా ఉన్న మనస్సుకే, వెలితి ఉన్న మనస్సుకే కోరికలు అని పేరు. అదే మనస్సు. శ్రీరామకృష్ణ వారు అనేవారు ప్యూర్ మైండ్ అండ్ ఆత్మన్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అని అంటూ ఉండేవారు. పవిత్రమైన మనస్సు, స్వచ్ఛమైన మనస్సు, ఆత్మ, అదొక్కటే తేడా. ఏం లేదు, సముద్రంలో విలీనమైన తరంగానికి సముద్రానికి తేడా ఏముంది, ఏమీ తేడా లేదు. కాబట్టి మనస్సులో వెలితి కోరికలు మీకు అనుభవానికి రావు ఆ టైంలో. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. ఏవో కొన్ని బెంగలు భయాలు ఉంటాయి మామూలుగా ఆ టైంలో. శివోహంలో మీకు ఏ బెంగ ఏ భయము అనుభవానికి రాదు. అనుభవానికి భయం అన్నది అనుభవానికి రాదు. అటువంటి స్థితిలో అంటే కోరికలు భయాలు లేకపోవటం, అనేకములైన ఆరోపములు, నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ అనే మతము ప్రాంతము కులము వర్గము ఈ ఆరోపములు ఇవే లేకపోవటం, నేను ఇతరము అనే తేడా లేకపోవటం, అబ్బో చాలా సామాన్య చాలా పెద్ద విషయం ఉండవు. ఇవేమీ లేకుండా మీరు 5 నిమిషాలు ఉంటే ఈ 5 నిమిషాలు గంట నిద్రతో సమానం. గంట సేపు నిద్రపోతే మీకు ఎటువంటి ఫ్రెష్నెస్ ఒక శక్తి మీకు వస్తుందో 5 నిమిషాల్లో అంత ఫలం వస్తుంది. మనస్సు పవిత్రం అవుతుందో అంత పవిత్ర అంత శక్తి ఉన్నది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుందా లేదు లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే లోపల పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు కాగితం పెట్టుకు తిరుగుతున్నాయి ఇటు, ఎంత దిలాసా ఉంటుంది, ఎంత ఎంతైనా దిలాసా ఉంటుంది. 1000 రూపాయలు కాగితం పెట్టుకు తిరుగుతున్నాయి సామాన్యం కాదు. అలాగా లోపల అనంత శక్తివంతుడైన ఈశ్వరుణ్ణి పెట్టుకు తిరుగుతున్నామండి మనం. అది గుర్తించాలి. అది గుర్తిస్తే కోరికలు కానీ భయాలు కానీ అసలు దరిదాపులకు రాలేవు. ఆ సత్యాన్ని గుర్తించే ఒకే ఒక ఉపాయము ధ్యానము. ఈ ధ్యానాన్ని గురించి మళ్ళీ క్లాస్లో మనం కొనసాగం.